బహుజన చైతన్య సభను జయప్రదం చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి డి ఎర్రన్నలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం గొనగండ్లలో బీఎస్పీ ఎమ్మిగనూరు అసెంబ్లీ అధ్యక్షుడు ఆరేకంటి నాగరాజు అధ్యక్షతన ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎద్దుల నాగేష్, తాలూకా ఉపాధ్యక్షుడు బంగారప్ప, జిల్లా కార్యవర్గ సభ్యుడు నరసన్న, ఎమ్మిగనూరు మండలం అధ్యక్షుడు యాకోబుల సమక్షంలో బహుజన చైతన్య సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించడమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యమన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ వల్లనే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని మాన్యశ్రీ కాంశీరామ్ అడుగు జాడల్లో నడుస్తూ బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ఈ నెల 28న కర్నూలులోని ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో జరుగు బహుజనుల చైతన్య సభకు ముఖ్య అతిథులుగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ రామ్జీ గౌతమ్, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బక్కా పరంజ్యోతి, ఏపీ రాష్ట్ర కోఆర్డినేటర్ బాలయ్య, ఆర్జే మల్లికల్ మరియు రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ బహుజన చైతన్య సభకు బహుజనులు శ్రేయోభిలాషులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గొనగండ్ల మండలం నాయకులు గాజుల దిన్నే హనుమన్న, కర్జా ఒంటేడు దిన్నె నరసింహులు, పిల్లిగుండ్ల మునెప్ప, గొనగండ్ల ప్రశాంత్ లక్ష్మన్న, పెద్ద మర్రివీడు రాజు రాజశేఖర్, చిన్న మర్రివీడు సాగర్, ఏనుగు బాల, ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. ఈ నెల 28న కర్నూలులో జరుగు బహుజన చైతన్య సభను జయప్రదం చేయండి. ఈ నెల 28న కర్నూలులో ఎస్టీబీసీ కాలేజ్ మైదానంలో జరుగు బహుజన చైతన్య సభను బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ వర్జిల్ లాలీ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్జిల్ లాలీ కాంచనం గారి ఆలం పని విధానం, వర్జిల్ లాలీ మాన్యశ్రీ కాంచనం పని విధానం, వర్జిల్ లాలీ కుమారి మాయావతి గారి నాయకత్వం, వర్జిల్ లాలీ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి నాయకత్వం.